అత్తమ్మ టీవీలో ఈరోజు నార్త్ ఇండియన్ స్పెషల్ నవరత్న కుర్మా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్స్ 2, టమాటాలు 2, గ్రీన్ క్యాప్సికం 1, ఉల్లిపాయ పెద్దది 1, పన్నీర్ 100 గ్రాములు. పన్నీర్ తయారీ అయిన మూవీ క్లిప్ చూడండి. బంగాళదుంపలు 2, క్యాలీఫ్లవర్ చిన్నది, గ్రీన్ పీస్ 1/2 కప్పు, ఫ్రెంచ్ బీన్స్ కట్ చేసుకున్నవి 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి రేకలు 6, అల్లం చిన్నది, పచ్చిమిర్చి 3, ఫ్రెష్గా ఉన్న పెరుగు 1 కప్పు, పాలు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ లేదా మేకడ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, పంచదార 2 టీ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ ఒక బౌల్లో తీసుకొని రెడీగా పెట్టుకోండి. తర్వాత కసూరి మేతి 1 టేబుల్ స్పూన్, అంటే ఎండబెట్టిన మెంతి ఆకులు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నీళ్ళు గ్రేవీకి సరిపడా 1/2 లీటర్ తీసుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్స్ చూద్దాం. ముందుగా వెజిటబుల్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇవి ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి లోతుగా ఉన్న గిన్నె పెట్టి అందులో నీళ్ళు వేయండి. నీళ్ళు వేడైన తర్వాత కొద్దిగా ఉప్పు వేయండి. బాగా మరిగిన తర్వాత కట్ చేసుకున్న వెజిటబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఉడకబెట్టుకోవాలి. ముందుగా బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు వేయండి. ఇవి 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు, అలాగే ఫ్రెంచ్ బీన్స్, ఆ తర్వాత క్యాప్సికం ముక్కలు వేయండి. వేసి 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. గ్రీన్ పీస్, టమాటా తప్ప మిగతా అన్ని వేసి ఉడికిస్తున్నాం. చూసారా, వెజిటబుల్స్ బాగా ఉడుకుతున్నాయి. కలి పెడుతూ ఉడికించండి. 5-6 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వాటిని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా పేస్ట్లు తయారీ చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 6 వెల్లుల్లి రేకలు వేయండి. మూత పెట్టి బాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయ మసాలా రెడీ అయింది. తర్వాత అదే జార్లో టమాటా ముక్కలు వేసి బాగా గ్రైండ్ చేయండి. టమాటా ప్యూరీ కూడా రెడీ అయింది. సిద్ధం చేసుకున్న టమాటా ప్యూరీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటా ప్యూరీ, ఉల్లిపాయ ముద్ద రెడీ చేసుకున్నాం. అలాగే పెరుగులో కొద్దిగా పాలు వేసి 2 కలిపి పెట్టండి. పెరుగు పాలు బాగా మిక్స్ అవ్వాలి. అంతవరకు మిక్స్ చేస్తూ కలిపి పెట్టండి. ఇప్పుడు కుర్మా రెడీ చేయడం నేర్చుకుందాం. ముందుగా పాన్ పెట్టి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. తర్వాత పన్నీర్ ముక్కలు వేయండి. పన్నీర్ ముక్కలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనం. అందుకోసం పన్నీర్ వేసి సిమ్లో పెట్టి తిప్పుతూ ఫ్రై చేసుకోండి. అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించి తర్వాత పక్కన పెట్టుకోండి.
ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే పాన్లో ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ మసాలా వేయండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని వేసి బాగా కలిపిపెడుతూ ఫ్రై చేయండి. ఈ పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇది బాగా వేగిన తర్వాత అంటే బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటా ప్యూరీ వేయండి. టమాటా ప్యూరీ వేసి బాగా కలిపిపెట్టండి. టమాటా ప్యూరీ అంతా బాగా వేగాలి. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఎప్పుడైతే వాటర్ ఇంకిపోతాయో అంతవరకు టమాటా ప్యూరీ వేయించుకోండి. ఆ తర్వాత దాంట్లో గ్రీన్ పీస్ వేయండి. గ్రీన్ పీస్ వేసి బాగా కలిపిపెట్టండి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని వేయండి. బాగా కలిపిపెట్టండి. ఆ తర్వాత పెరుగు పాల మిశ్రమం వేయండి. బాగా కలిపిపెట్టండి. సిమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు కలిపిపెట్టండి. ఆ తర్వాత కారం ఉప్పు వేయండి. తర్వాత సరిపడా నీళ్ళు వేయండి. నీళ్ళు వేసి సిమ్లో పెట్టి కలిపిపెడుతూ ఉడికించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా మిరియాల పొడి, 1 టీ స్పూన్ పంచదార వేయండి. తర్వాత బాగా కలిపిపెడుతూ ఉడికించుకోండి. ఇప్పుడు వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేయండి. బాగా కలిపిపెట్టండి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ లేదా మేగడ వేసుకోండి. నేను ఇక్కడ మేగడ వేసి వండుతున్నాను. తర్వాత కసూరి మేతి వేయండి. దీనివల్ల సీక్రెట్ టేస్ట్ వస్తుందన్నమాట. బాగా కలిపిపెట్టి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించి దాంట్లో కొత్తిమీర వేయండి. ఆయిల్ బయటకు వదులుతున్నంత వరకు ఉడికించుకొని గ్రేవీ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంత రుచికరమైన నవరత్న కుర్మ రెడీ అయింది. ఇది 9 ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాం కాబట్టి నవరత్న కుర్మ అనే పేరు. ఇది నార్త్ ఇండియన్లో ఎక్కువ చేస్తారు. ఇది రోటీ, చపాతి అండ్ పూరి, వీటికి మంచి కాంబినేషన్. కుర్మా మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.